नमस्कार केएनआर न्यूज़ की स्वागत ना पेरु शामुदगा मुख्यांशालु वेल्लंकिलो रेंडो विडत नित्यावसर सरकुल पंपिणी अनकापल्लिलो जीवीएमसी पनचे पारिशुद्य कार्मिकुलकु नित्यावसर सरकुलनु पंपिणी राज्यसभा सभ्युडु विजयसाई रेड्डी मद्रवाड़ा जोन आरव वार्ड परिधि कोम्मदि के वन के टू के त्री राजगृहकल्प कॉलनी प्रगति भारती फाउंडेशन आध्र्यंलो एर्पाटु चेसिन नित्यावसर वस्तुल पंपिणी पेदगंट्याडा एचपी कॉलनी गल पेदुलकु केएनआर फाउंडेशन चेयरमैन मरियु बीजेपी नायकुडु करम रेड्डी नरसिंहराव आर्थिक सहायंतो मोदी किट 13 रकाल नित्यावसर सरकुल पंपिणी विशाख जिल्ला अनकापल्लिलो जीवीएमसी पनचे पारिशुद्य कार्मिकुलकु नित्यावसर सरकुल पंपिणी चेसिन राज्यसभा सभ्युडु विजयसाई रेड्डी मंत्री अवंति स्थानिक एम्मेल्ये गुडिवाड अमरनाथ एंपी बी शेट्टि सत्यवती సదర్ విజయసాయి రెడ్డి గారు కమ్జెస్ కొంతమంది పెద్దలు ఆ నిధికి డబ్బులు ఇవ్వాలని చెప్పి దానికి సహకరించాలని చెప్పి ముందుకొచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఎవరు కూడా అసౌకర్యానికి గురి కాకూడదు ఆకలితో అల్లాడకూడదు వైద్య సదుపాయాలు అందాలి అన్నటువంటి ఆశయాన్ని అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ 1000 రూపాయలు ఆల్రెడీ అందజేయబడింది మీరందరికీ కూడా రేషన్ కార్డులు లేని వారికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి వారికి కూడా సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ రోజు విశాఖపట్నంలో ఇంచుమించుగా 10000 మంది ఇక్కడ 7000 మంది అనకాపల్లిలో మన ఎమ్మెల్యే గారు అన్న అందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్న వెంకటరామ అనకాపల్లి జీవీఎంసీలో నిత్య విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వలస కూలీలకు గౌరవ శాసన సభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దాడి వీరభద్రరావు గారు పార్లమెంటు సభ్యురాలు బిసిటి సత్యవతి గారు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ గారు దంతులు దిలీప్ కుమార్ గారు డాక్టర్ విష్ణుమూర్తి గారు పట్న అధ్యక్షులు మందపాటి జానకి రమారాజు గారు జోనల్ కమిషనర్ గారు ఆర్జీఓ గారు ఎంఆర్ఓ ఎండిఓ జాజుల రమేష్ పలకారవి పీలా రాంబాబు కొనతాల భాస్కరరావు మల్లా బుల్లిబాబు గోర్ని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మదరువాడ జోన్ 1 ఆరవ వార్డ్ పరిధి కొమ్మాది కే 1 కే 2 కే 3 రాజగృహకల్ప కాలనీలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ విజయసారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను చేరువేయటమే వైసీపీ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని అన్నారు. దాదాపుగా 25 లక్షల మందికి పట్టాలు ఇల్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకొని తేదీని కూడా నిర్ణయించుకొని ఆ తేదీకి ఇవ్వలేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడి కారణమని బదులిచ్చారు. ఇటువంటి మహత్తర కార్యక్రమానికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు కోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పీల్ వేయించి నిరుపేదలకు పట్టాలు ఇద్దామనుకున్నా అటువంటి కార్యక్రమం జరగనివ్వకుండా కోర్టు ద్వారా ఆపిన పరిస్థితికి ఆయన ఒడికట్టారన్నారు. తాత్కాలికంగా దీనిని ఆపగలరు ఏమో కానీ దీనిని ఎదుర్కొనేందుకు వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఇబ్బందులకు గురికాకుండా ప్రతి ఒక్కరి బాగోగులు శ్రేయస్సును కాపాడుకునే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. आई
కాలనే 2009లో మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళు అందరూ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి కొత్తగా ఈ కాలనీ కట్టడం వీళ్ళు షిఫ్ట్ అవ్వడం అప్పుడు చాలా భయపడ్డారు దూరం రావాలి ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయా లేవు అని మరి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మరి అలాగే ఈ రోజున కూడా వీళ్ళకి ప్రభుత్వం మరి ఆనాడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఈ కాలనీని కట్టించారు మరి ఈనాడు వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమ అభివృద్ధి జయంగా ఈ రోజున ముందుకెళ్తుంది ప్రభుత్వం పెద్దగంట్యాడ హెచ్పీ కాలనీలో గల పేదలకు కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ నాయకుడు కరణంరెడ్డి నరసింగారావు ఆర్థిక సహాయంతో మోదీ కిట్ 13 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పైడి రాజు, పెర్ల అప్పారావు, రాము నాయుడు, కనక అప్పలరాజు, ఈశ్వరరావు, పైడి రాజు, వీరరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనకెళ్ళమ్మా ఉన్నాండి దగ్గర ఉండకండమ్మా దూరం ఉండండి జరగం దూరం ఉంటే అంత మంచిది మేము వస్తాం వెనకెళ్ళు దూర దూరం ఉండాలి ఇంకా మోదీ ఇస్తామా మోదీ అమ్మా దూరంగా ఉండండి ఒకళ్ళు ఒకళ్ళు దగ్గరికి వస్తున్నారు సార్ అలా ఒక బ్యాగ్ నెక్స్ట్ ఇద్దాం పెద్దలు పంపిస్తాం దగ్గర రాకండి అక్కడ ఉండండి దూర దూరంగా మీరు అక్కడ ఉన్నారు అన్న చూసుకోండి దూరం ఉండాలి మధురవాడ 8వ వార్డ్ మిథిలాపురి ఉడా కాలనీలో ఉన్న ఇండియన్ బుల్స్ కన్స్ట్రక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. ఉడా కాలనీ రోడ్లో ఉన్న ఇండియన్ బుల్స్ కన్స్ట్రక్షన్లో ఉన్న బీహార్, ఒరిస్సా ప్రాంతాలు రేషన్ 135 మందికి అందించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఉందని, ఇంకా ఎవరైనా ఈ సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసినట్లు అయితే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఎంఆర్ఓ నరసింహమూర్తి, మీ రవిశంకర్ రెడ్డి, సిఐ ఏవి రవికుమార్ శైలు, 7వ వార్డ్, 8వ వార్డ్, 9వ వార్డ్ వైసీపీ నాయకులు, ఇండియన్ బుల్స్ కన్స్ట్రక్షన్ వలస కూలీ కార్యక్రమంలో హాజరయ్యారు. అజీబ్ కుమార్ హలో హలో హలో
अशोक कुमार साहू, अशोक कुमार साहू इधर आ रहा था, अशोक इधर आ रहा था। हेलो निपम सिकदर, निपम सिकदर, दीपक राय, दीपक राय, दीपक राय, विजय बर्मन, विजय बर्मन, एमडी तलिया बलम, एमडी तलिया बलम, एमडी तलिया बलम, अब्दुल गनी, विशाख जिला पाईकरावपेट यावत् प्रपंचम कोविड 19 वायरस वल लाक्डौन लो उंटे विशाख जिला पाईकरावपेट मंडलम पेद्दीपाले ग्राम शिवारु प्रभुत्व भूमुलो इल्ल स्थलाल చదును పేరిట గ్రావిల్ అక్రమ తవ్వకాలు జరిపి వేల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా గ్రావిల్ను తరలించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు వివరణ కోరగా కొండ కింద భాగం చదును చేశామని, అక్కడ ఆ వేల ట్రాక్టర్లు గ్రావిల్ను ఉపయోగించమని అంటున్నారు. కొంతకాలంగా ఆగిన గ్రావిల్ మట్టి అక్రమ తవ్వకాలకు ఇప్పుడు స్థానికంగా కొందరు నేతలు తీరతీశారు. ఇళ్ల స్థలాలు చదును పేరిట ప్రభుత్వ భూముల స్థలాల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి అక్రమార్జన చేయడంతో స్థానిక సంస్థలకు సీనరేజీ ద్వారా రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని, గ్రావిల్ ఏమైందో మాకు తెలియాలని ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అంటున్నారు. పైకిరిపేట మండలం గోపాలపట్నం గ్రామంలోని ఇక్కడ పేదలకు నిర్ణయించిన స్థలంలో మనకి ఇక్కడ చూస్తే ఇది కొండ ప్రాంతం తవ్వి పేదలకు ఇవ్వడానికి నిర్ణయించారు. అలాగే ఇక్కడ మన గ్రామానికి అనుకుని నాలుగు చోట్ల ఈ కొండల్ని తవ్వి పేదలకు ఇవ్వడానికి కేటాయించారు. కానీ ఇదంతా కొండల వాళ్ళుగా ఉండేది. మనకి ఇక్కడ ప్రజలు అంటున్నారు ఇది గ్రావెల్ ఏమైందో తెలియట్లేదని చెప్పేసి మనకు ఫిర్యాదు చేయగా మనం వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. మనం దీన్ని మొత్తం ఒకసారి రెవెన్యూ అధికారులను అడగా ఇది లోతుగా ఉండేదండి, మనం లెవెల్ కప్పెట్టాము, ఈ గ్రావెల్నే వాడి లెవెల్ కప్పెట్టాము అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కొండ వాలుగా ఉంటుంది, ఆ గ్రావెల్ మొత్తం ఏమైందో మనకి ప్రజలకు కానీ మనకైతే ఏం తెలియదు. దీన్ని ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏమైందో ఒకసారి విచారణ చేపట్టాలని చెప్పేసి మనం మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. గాజువాక 74వ వార్డులో జిమ్ రాజారావు సతీమణి, సవల పురపు సత్యవతి 4వ వార్డు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే వార్డు పరిధిలో ఉన్న న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఫ్రూట్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ యువ నాయకులు తిప్పల దేవిరెడ్డి, విశాఖ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, న్యూపోర్టు సీఐ పైడపు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిమ్ రాజారావు గారి సతీమణి 4వ వర్ధంతి సందర్భంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కష్టకాలంలో డాక్టర్స్, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది సేవ మరువురానిదని ఆయన అన్నారు. అలాగే సీఐ పైడపు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, అత్యవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావాలని, ఈ యొక్క కరోనా మహమ్మారిని అంతమించాలంటే లాక్డౌన్ ఒకటే పరిష్కారమని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అయినటువంటి రాజారావు గారు, మరి వారి యొక్క సతీమణి గారు, మరి సత్యవతి గారు మరణించి 4 సంవత్సరాలు అయింది. మరి ఆ సందర్భంగా ఆయన ప్రతి ఏటా ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన ప్రాంతంలో
మరి చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంత కొంత సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి సహాయం గవర్నమెంట్ చేస్తుంది మరి ఈ తరుణంలో ఈయన బయట ఉన్నటువంటి పేదవారితో పాటు రాత్రి పగల కష్టపడుతున్నటువంటి పోలీసు వారికి కూడా మరి ఇక్కడ శానిటరీ బాటిల్ కానీ అలాగే మాస్క్ కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక న్యూపోర్ సీఏ గారు అలాగే మాజీ శాసనసభ చంద్రకృష్ణ గారు అలాగే వంశీరెడ్డి గారు అలాగే కంటారు గురుమూర్తి గారు మాటకూరు భారతదేశ గారు వీరిద్దరు నాయకులు అందరూ గంటారు గురుమూర్తి గారు అందరూ కూడా గురుసి గురునాథ్ గారు అందరూ కూడా ఈ అందరూ పెద్ద మనుషులు స్థానికమైనటువంటి పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాజారావు గారికి మరి అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి సేవా కార్యక్రమంలో చాలామంది పేదవాళ్ళు నిత్యావసర వస్తువులు లేక బాధపడుతున్నటువంటి చాలామంది ఉన్నారు ఊళ్ళో గ్రామ పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కానీ ఆ ఊళ్ళో ఎవరు పేదవాళ్ళు వాళ్ళకి బాగా ఐడెంటిఫై పూర్తిగా వాళ్ళకి ఆ యొక్క సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో గవర్నమెంట్ చేస్తుంది లేకపోతే రాజకీయ నాయకులు చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పేదవాడికి సహాయం చేసేటటువంటి చాలా మంచి అవకాశం ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు. గాజువాక నియోజకవర్గంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి సుమారు 10 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, ఆయిల్ ప్యాకెట్ ఇతర అన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులు బాధలు చూసి ముందుకు వచ్చి ప్రతి జర్నలిస్టుకు సహాయం చేసిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గాజువాక అతిపెద్ద పారిశ్రామిక వాడ అని, ఇక్కడకు అనేక ప్రదేశాల నుండి వలస కార్మికులు ఇక్కడ ఉన్నవారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, కులమతాలకు అతీతంగా పనిచేసి ఇక్కడ ఉన్న కార్మికులను ఆదుకోవాలని, ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గాజువాక నియోజకవర్గం చాలా పెద్ద ఏరియా నియోజకవర్గం. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్లను మిగతా పరిశ్రమల్లోనూ పనిచేసుకుంటున్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషయాన్ని చెప్పారు, ఏ ఒక్కరూ కూడా తిండికి కానీ బట్టలకు కానీ ఉండేదానికి వసతి కానీ వైద్యానికి కానీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు. ఆ ప్రజలందరినీ కూడా కులాలకి మతాలకి అతీతంగా మనం చూసుకోవాలి అన్నటువంటి ఆయన ఆశయాల మేరకు వీలైనంత వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపీస్ డిపాజిట్ చేసింది. అది కాకుండా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందిస్తూ ఉంది. ఎవరికైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కార్మికులందరికీ షెల్టర్స్ పెట్టి అక్కడ ఇక్కడ ఎవరైతే నిలబడిపోయారో స్ట్రాండెడ్ అయిపోయారో వారందరికీ షెల్టర్స్ ఇచ్చి భోజనాలు పెడతా ఉంది. ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, మన వాలంటీర్స్, సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, మనం ప్రతి ఒక్కరిని సరిగా చూసుకోవాలి, ఏ ఒక్కరు అసౌకర్యానికి గురి కావాలని, ఈ యొక్క పరిధి కార్యక్రమాలు మన నిబంధనలను అతిక్రమించకుండా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరూ కూడా ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గం నూతనంగా ఏర్పడిన 61వ వార్డులో ప్రజలు కరోనా అనే మహమ్మారి చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాలని మంచి సంకల్పంతో నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మూగి సూర్యనారాయణ ఆధ్వర్యంలో తన సహృదయంతో ప్రకాశ్ నగర్ బాలాజీ కాలనీలో 61వ వార్డు టీడీపీ నాయకురాలు డాక్టర్ మూగి త్రివేణి అధ్యక్షతలో అన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు అయిన 5 రకాల కూరగాయలను పంపిణీ చేశారు.
అనంతరం డాక్టర్ మూకి త్రివేణి మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో చెలగాట మారుతుందని, అదేవిధంగా మనల్ని మనం రక్షించుకునే విధానంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా ఉంటారని, ఈ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని అన్నారు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ బయటికి రాకపోవడం వల్ల కాయగూరలు ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మడ్డు ధనరాజు, మజ్జి సోమేష్, కుర్బిలి రాము, కాక రమణ, ఊరుకూటి డేవిడ్, గందబోయిన జయశంకర్, వడ్డాది ఈశ్వరరావు, అనపర్తి పైడిరాజు, ఎంవి రమణ, అధికమశెట్టి రాము, ఊరుకూటి ప్రకాష్, మీసాలు శ్రీను, వనమాడి కృష్ణ, మూగి రాము తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ వల్ల మనకి అందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ సహాయం చేయాలని నాన్నగారు నారాయణ స్వామి ట్రస్ట్ తరపు నుంచి ఆయన సొంత నిధులతోని ఇక్కడ ప్రజలందరికీ కాయగూరలు ఇవ్వడం, ఎవరెవరికైతే భోజనాలకు ఇబ్బందిగా ఉందో వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి భోజనాలు అందించడం, మాస్కులు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో ఆయన సొంత నిధులతో చేస్తున్నారండి. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు చాలా సంవత్సరాల నుంచి నాన్నగారు చేయడం జరిగింది. దాని భాగంగానే ఇది ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాం. లాక్డౌన్తో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, అది గమనించిన నాన్నగారు అందరూ తోటి నాయకులందరూ కూడా గమనించి డిస్కస్ చేసుకొని ఇలా భోజనాలు ఇవన్నీ పెట్టడం జరుగుతుందండి. మే 3 వరకు మా వంతు ఎంత ఎంతైతే అవుతుందో అంత మేము భోజనాలు పెట్టడం కానీ కాయగూరలు పంపిణీ కానీ ఇలాంటివన్నీ చేద్దామని మేము అనుకుంటున్నాం. బయట రాష్ట్రంలో పని కోసం మన గ్రామంలో నివసిస్తున్న వారి కుటుంబాలకు, పేదలకు ప్రముఖ స్వచ్ఛంద సేవకులు కాకరా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు మిత్రుల సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులు కంచారపు శ్రీనివాసరావు మరియు విఆర్ఓ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. 2 కేజీల బియ్యం, 1 కేజీ గోధుమ, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోలగాన రాంబాబు, దుక్కా శ్రీను, తురుకుపూడి శ్రీను, కేదారి కాకర రమణ, చుక్కా సంతోష్, బంగారాజు, చుక్కా చిన్ని, తాటిశెట్టి జగదీష్, సాడి పవన్, చుక్కా గోవింద, పూర్ణ, కిరణ్, ఉదయ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భోజనం కోసం కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పక్క రాష్ట్ర ప్రజలకు, మా తరఫున మన గ్రామ యువత తరఫున కొంతవరకు మేము సహాయం చేయడం జరిగింది. మొదటి విడతగా కాయగూరలు 200 కుటుంబాలకు పంచడం జరిగింది. రెండో విడతగా 150 కుటుంబాలకు రైసు, గోధుమ పిండి, బంగాళదుంప, ఉల్లిపాయలతో కొందరి నిత్యావసర సరుకులు ఈరోజు వెల్లం గ్రామ పంచాయతీలో పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే చాలా కార్యక్రమాలు, చాలా స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం మన గ్రామ పంచాయతీలో. రాజకీయాలు అతీతంగా, వర్గాలు అతీతంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రాణ భయంతో ప్రజలు ఇళ్లకు పరిమితం కాగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని 36వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార్ లక్ష్మి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ఆమె జీవీఎంసీ శానిటేషన్ సూపర్వైజర్ కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి సన్మానం చేశారు. అనంతరం వారి కుటుంబాలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు జఫీరుల్లా ఖాన్, రమణ్, గణపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36వ వార్డు తరపు నుంచి, గతంలో 23వ వార్డు, ప్రజెంట్ 36వ వార్డు. మరి మా వార్డు కంప్లీట్ కానీ మా సోదరులు కానీ అందరం కలిపి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, శాసనసభ్యులు ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, వారందరూ సహాయ సహకారాలతో గైడ్ లైన్స్ తో మేము ఈరోజు 36వ వార్డు ఉన్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో
దానికి తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ లాక్డౌన్ లో ఉండాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ప్రతి డోర్ టు డోర్ వర్క్ చేస్తూ వర్క్ అంటే మా వంతు సహాయం చిన్న సహాయం వెజిటేబుల్స్ ఎగ్స్ పంపిణీ చేస్తూ ఈ రోజు మా శానిటేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో మా పారిశుద్ధ కార్మికులు అలాగే జీవీఎంసీ శుద్ధం సిబ్బంది మరియు ఇదంతా గైడ్లైన్స్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ గారు రెడ్డి గారికి చిన్న సత్కరించాలి అని ఒక మానవత దృష్టితో మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కరోనా వైరస్ భయంకర వ్యాధి అని తెలిసినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరు లాక్డౌన్ లో ఉండండి అని చెప్పిన తరుణంలో కూడా రాత్రి పగలు తెలియకుండా ఆ విధంగా కూడా నైట్ డ్యూటీ డే డ్యూటీ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రాణాలను పక్కన పెట్టి మాకేమైనా పర్లేదు మా డ్యూటీ మేము చేయాలని ఒక మంచి మానవత దృష్టితో చేసిన వారికి కృతజ్ఞత తెలియజేయాలని ఒక ఆలోచనతోనే మేము ఇక్కడ మా కంప్లీట్ మీకు రావడం జరిగింది. చిన్న సత్కారము అలాగే ఎగ్స్ వెజిటేబుల్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ లో ఉండండి, కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేయండి, యుద్ధం చేయండి, ఎవరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్లంకిలో రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీ. అనకాపల్లిలో జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మధురవాడ జోన్ 1 ఆరవ వార్డు పరిధి కొమ్మది K1 K2 K3 రాజగృహకల్ప కాలనీలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ. పెద్దగంచేడ హెచ్పీ కాలనీలో గల పేదలకు కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ నాయకుడు కరమ్ రెడ్డి నరసింగారావు ఆర్థిక సహాయంతో మోదీ కిట్ 11 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.